నెల్లూరు జిల్లా మానబోలు గ్రంథాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కే కుమార్ రాజా అన్నారు. అనంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానబోలు గ్రంథాలయం పూర్తి స్థాయిలో దెబ్బతిందని, అలాగే పుస్తకాలు స్థితిగతులు ఆశించినంతగా లేవని పేర్కొన్నారు. ఈ గ్రంథాలయాన్ని పూర్తి స్థాయి నిర్మాణంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. స్థానికులు దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సహకరించాలని కోరారు. అదేవిధంగా సర్పంచ్ పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని గ్రంథాలయానికి 10 సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తే గ్రంథాలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల అభివృద్ధికి దృష్టి చేయాలని కోరారు. అన్ని రకాల పుస్తకాల పేపర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 10 సంవత్సరాల నుండి 3 కోట్లకు పైగా గ్రంథాలయాల బకాయిలు రావాల్సి ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తే పాఠకులకు, సమాజానికి మేలు చేసిన వారవుతారని తెలియజేశారు. ఏది ఏమైనా మానబోలు గ్రంథాలయాన్ని వీలైనంత త్వరగా నిర్మించి రంగులు వేసి కొత్త హంగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయాల్ని ఆకస్మికంగా సందర్శన చేయడంలో భాగంగా ఈరోజు మానబోలు శాఖ గ్రంథాలయాన్ని సందర్శన చేయడం జరిగింది. ఇక్కడున్న భవన స్థితిగతులు అయితేనేమి, పుస్తకాల స్థితిగతులు కొద్దిగా ఆశించినంత బాగాలేవు. భవనాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి పాఠకులకు అందుబాటులో తేవాల్సింది. అలాగే ఇక్కడ లైబ్రరీన్స్కి, పాఠకులకు ఏవైతే అవసరమో, ఇక్కడికి వచ్చే పిల్లలకి కాంపిటేటివ్ బుక్స్ కానీ, జనరల్ బుక్స్ కానీ, అలాగే పత్రికల సంఖ్య కూడా పెంచమని, బడ్జెట్ ఎంతైనా ఇస్తామని, ఇంకా వాళ్ళకి కావాల్సిన స్థానికులకి ఏ పుస్తకాలు అయితే అవసరమో వాళ్ళని అడిగి తెలుసుకుని అన్నీ తెప్పించమని కోరుతున్నాం. ఇక్కడ అందుబాటులో లేకపోతే నెల్లూరు నుంచి కానీ గూడూరు నుంచి అయినా తెచ్చి ఇక్కడ పాఠకులకు అందుబాటులో ఉంచమని కోరుతున్నాం. అలాగే స్థానికుల సహకారం తీసుకుని, స్థానిక పెద్దలు, పంచాయతీ సర్పంచ్, అలాగే ఇతర ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకుని గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాల్సిన దానికి మేము కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే సంస్థ నిధులను అవకాశం ఉన్న దాని మేరకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి రంగులు వేయించి గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే స్థానికులు కూడా గ్రంథాలయం పట్ల ఎవరైనా దాతలు వస్తే వారి సహకారంతో కూడా అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాం. ఆ సందర్భంగా పట్టణ మన గ్రామంలోని పెద్దలకు కూడా వారిని అవకాశం మేరకు గ్రంథాలయ అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.